నమస్కారం. కృష్ణతయ్య వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే నిధులకు కరుణాకర్ రెడ్డి లెక్కలు చెప్పాలి. ప్రజలకు ఏమి చేశావని ప్రమాణాలు చేయాలి. తిరుపతి అభివృద్ధిపై బహిరంగ చర్చకు తేదేపా సిద్ధం. ఎన్నికల ప్రచారంలో చదలవాడ సవాల్. తిరుమలలో తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం. ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు తెప్పలపై విహరించనున్న శ్రీవారు. ముగిసిన మీడియా స్పోర్ట్స్. క్రీడలతో మానసిక ఒత్తిడి, సంపూర్ణ ఆరోగ్యం. పాత్రికేయులకు డాక్టర్ సుకుమార్ సూచన. పోలీసులకు సవాల్గా మారిన వరుస ఎన్నికలు. సార్వత్రిక సమరం ముగిసే వరకు సెలవులు రద్దు. అదనపు బలగాలపై ప్రభుత్వానికి నివేదిక. మార్చి 12 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. కఠిన నిబంధనలు అమలు చేసిన ఇంటర్ బోర్డ్. జిల్లా వ్యాప్తంగా పరీక్షకు హాజరు కానున్న 93,704 మంది విద్యార్థులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. మలయప్ప స్వామి తెప్పలపై జలవిహారం చేస్తూ భక్త కోటిని కటాక్షించనున్నారు. తెప్పోత్సవ నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మంగళవారం తెప్పను 2 సార్లు శ్రీవారి పుష్కరంలో ట్రయల్లను వేసి పరీక్షించారు. గతంతో పోలిస్తే ఈసారి తెప్ప ఎత్తును పెంచినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా స్వామివారిని తెప్ప వద్దకు సులువుగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను ఇంజనీరింగ్ శాఖ చేపట్టనుంది. తెప్పోత్సవంలో 1వ రోజు శ్రీరాముడు, 2వ రోజు శ్రీకృష్ణుడు తెప్పలపై విహరించనున్నారు. అదేవిధంగా వరుసగా 3 రోజుల పాటు శ్రీవారు తెప్పలపై జలవిహారం చేయనున్నారు. 1వ రోజు తెప్పను పుష్కరిణిలో 3 ప్రదర్శనలు చేయించనున్నారు. 4వ రోజు 5 సార్లు, చివరి రోజున శ్రీవారిని తెప్పపై 7 ప్రదర్శనలను పుష్కరిణిలో విహరించనున్నారు. తెప్పోత్సవం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం పూట 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. 1వ రోజు రాముల వారిని, 2వ రోజు శ్రీకృష్ణస్వామిని, మిగిలిన 3 రోజులు మలయప్ప స్వామిని, అంటే మన స్వామివారిని ఇక్కడ తెప్ప మీద మనం తీసుకువెళ్తాము. అదేవిధంగా 1వ రోజు 3 రౌండ్లు పుష్కరిణిలో చేస్తే, 4వ రోజు 5 రౌండ్లు, చివరి రోజు 7 రౌండ్లు మనము తెప్ప తిరుగుతుంది పుష్కరిణిలో. చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయింది. ట్రయల్ రన్ కూడా తెప్పల గురించి ఇప్పటికే 2 సార్లు జరిగింది. కొత్తగా ఈ సంవత్సరము తెప్పల యొక్క హైట్ను కూడా మనము ఎత్తు పెంచడం జరిగింది. మకర తోరణంతో పాటు స్వామివారిని నేరుగా వేంచేపుకు తీసుకెళ్లడానికి అనుకూలంగా మనం ఈ మార్పు తీసుకుని వచ్చారు ఇంజనీరింగ్ వారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తన ఎమ్మెల్యే నిధులకు సంబంధించి లెక్కలు చెప్పాలని తిరుపతి మాజీ శాసనసభ్యులు చదలవాడ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. తేదేపా ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చదలవాడ పల్లె వీధి, వేసాలమ్మ గుడి వీధి, పూల వీధి, బలిజ వీధి, అవిలాల వీధుల్లో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు విజయలక్ష్మి, కుప్పయ్య గణేష్, లవ్లీ వెంకటేష్, నాని, జ్ఞానశేఖర్, కిట్టు, బుజ్జమ్మ, జీవమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం కొనసాగింది. చదలవాడకు అడుగడుగున పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. స్థానిక టీడీపీ నాయకులు చదలవాడను గజమాలతో సత్కరించారు. స్థానిక వేషాలమ్మ గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం చదలవాడ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శాసనసభ్యునిగా కొనసాగుతున్న భూమన కరుణాకర్ రెడ్డి 1 కోటి రూపాయలు తన ఎమ్మెల్యే నిధులలో ఇప్పటి వరకు 55 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. మిగిలిన మొత్తానికి సంబంధించిన లెక్కలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజలు దాహార్తతో అలమటిస్తుంటే కేవలం ఎన్నికల కోడ్ను సాగుగా చూపి నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తిరుపతి అభివృద్ధికి టీడీపీ ఎనలేని కృషి చేస్తోందని పేర్కొన్నారు. నగరాభివృద్ధిలో టీడీపీ పాత్ర అమోఘమని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. ప్రజల చేత ఎమ్మెల్యే ప్రమాణాలు చేయించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఆయన ఏమి చేశాడని చేతిలో చెయ్యి వేయాల్సిన అవసరం ఉందని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా సాధికారతకు అవసరమైన అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలిచిందన్నారు. మహిళల ఆదరణ తెలుగుదేశం పార్టీకి మెండుగా ఉందని, ప్రస్తుతం తమ పట్ల మహిళలు ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలే నిదర్శనమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తెలుగుదేశానికి సాధ్యమన్న విషయాన్ని గ్రహించి యువత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ, ఇనుగొండ సుబ్రహ్మణ్యం, దినకర్, జగన్నాథరెడ్డి, శ్రీనివాస్, గోళ్ల లోకేష్ నాయుడు, గురజాల వెంకయ్య నాయుడు, రవినాయుడు, చందు, దీన, గోవిందాచారి,
తెలుగు మహిళా నాయకురాళ్లు కుమారమ్మ, లేపాక్షి, వసంతమ్మ, సరోజమ్మ, సుజాత, ధన, శాంతమ్మ, కళావతి, అంబుజమ్మ, వల్లెమ్మ, అమరావతి, ఈఏ లక్ష్మి, ప్రభావతి, శ్రీవల్లి, కె సుజాత, నాగలక్ష్మి, నాగరత్న, ఫరీద, తెలుగు యువత నాయకులు నాని, శేఖర్, సోము, బాలాచారి, దిలీప్ కుమార్, వాసు, తోట వెంకటేశ్వరరావు, వెంకటరత్నం, శివరాయల్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక్కటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా, జరిగింది జరిగిపోయింది, ఎవరైతే అక్కడ నివాసాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నాగానే పట్టాలు తీసి 100% పట్టాలు తీస్తాను. మీరు ఇల్లు కట్టుకునేదానికి కూడా ఉచితంగా 150,000 రూపాయలు డబ్బు ఇప్పిస్తాను. చాలా పూరిళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలామంది ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు పాడుకున్నారు, వాళ్ళందరూ కూడా ఎక్కడొక దగ్గర ఏర్పాటు చేసి స్థలం ఇప్పించి ఇల్లు కట్టించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. మేము ఉండగా నీళ్లు ప్రతిదినం కొరత లేకుండా వచ్చేది కరువులో కూడా. ఈరోజు ఒక్కొక్కడ నీళ్ళ కోసం అల్లాడుతూ ఉంటే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే 1 కోటి రూపాయల గ్రాంట్ వచ్చింది. ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా, ఆ డబ్బుకు లెక్క చెప్పకుండా చిరంజీవికి ఎప్పుడో 450 కోట్లు వచ్చిందట. అది ఎక్కడ పెట్టారని ఎత్తుకలాడుతున్నాడు అతను. నేను చెప్తున్నా ఆ ఎమ్మెల్యేకి, ఏం కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు ఈ పట్టణంలో? గ్రాంట్ ఏం చేసావు? పట్టణానికి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గ్రాంట్ నువ్వేం చేసావు? ఎక్కడ ఖర్చు పెట్టావు? బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి ప్రజలు అడగమని చెప్తున్నా ప్రజలందరినీ కూడా. ఇలాంటి అవినీతి పనులని, అసమర్థుల్ని, ప్రజలంటే నమ్మకం లేని వాళ్ళని, గౌరవం ఇవ్వని వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ గారు నువ్వేం ఆటలాడేవో ప్రకటన ప్రజలకంతా తెలుసు. పెద్ద పెద్ద శాలువాలు కప్పి బొట్లు పెట్టి బ్రహ్మాండంగా యాక్ట్ చేసావు నువ్వు. నీ యాక్షన్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏ వ్యాపారం చేయకుండా నువ్వు చేసిన టికెట్లు అమ్మడం కానీ ఆయనకున్నటువంటి సంపదనంతా కూడా కొల్లగొట్టావు నువ్వు. బంగారుని, వజ్రాలని, వైడూర్యాలని, మాణిక్యాలని రారాజులు రాజులు ఇచ్చిన సంపదనంతా కూడా కొల్లగొట్టి 7 కొండలని 2 కొండలని చెప్పి ఏమైందో ఆ కుటుంబం ఒకసారి నువ్వు ఒకసారి మనసులో తెచ్చుకోమని చెప్తున్నా. తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే బోమన్ కరుణాకరెడ్డి గారు, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక సందులోనో గొంతులోనో తిరుగుతూ కాలువలు ఎత్తుతాను, చెత్త ఉడుస్తాను, దోసులు పోస్తాను, చెప్పులు కొడతాను, రకరకాలుగా కనబడతాను. అది బాగానే ఉంది. అక్కడ ఆ వీధుల్లో పోయినప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీళ్లు లేని సమస్యలు, డ్రైనేజీ సరిగ్గా తీని సమస్యలు, దోమల బెడద, రోడ్లు ఇబ్బందిగా గతుకుని రోడ్లు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన కళ్ళారు చూస్తున్నాడు. అందరికి ఆయన కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని జగనన్న రాని, జగనన్న వచ్చేప్పుడు నేను చేస్తానంటే ఇప్పుడు మీరుండే దేవుడు. తన కొడుకు 100 కోట్లు సంపాదించి పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. 2009లో ఓటు వేసిన దాని ఫలితంగా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున దొంగలందరూ కాసుకొని ఉన్నారు. ఎలక్షన్ వచ్చింది, ఎట్లాగన్నా ప్రజల్ని మబ్బి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మళ్ళా ఓట్లు తొల్లగొట్టి పీఠాలు ఎక్కాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో దిక్చూచి. ఆ రోజు 9 సంవత్సరాల పాలనలో ఇగో ఈ రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వేసింది, ఈ కుళాయిలన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వేసింది, తెలుగు గంగ నీళ్లు తెచ్చింది తిరుపతి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం అంటే అభిమానం, వీరాభిమానం చాలా ఉన్నాయి. ఏ పురోగతి జరిగినా కూడా ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న పీరియడ్లోనూ రోడ్లు వేయడం కానీ, కుళాయిలు వేయడం కానీ, ఇంకా ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంతా కూడా తెలుగుదేశం హయాంలో జరిగింది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో ఒక రోడ్డు వేయడం కానీ, ఒక నీటి వసతులు కల్పించడం కానీ, ఇతర ఇతరమైనటువంటి స్కూళ్ళు, ఇతర ఏ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, చేయబోదు కూడా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయము. చంద్రవాడ కృష్ణమూర్తి గారి ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. పల్లి వీధిలో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కట్టినటువంటి నీళ్ల ట్యాంక్ ఏ రోజైతే కట్టారో, చంద్రవాడ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టినటువంటి నీళ్ల ట్యాంక్ ఈ రోజు కూడా, దానికి రిపేర్ కూడా చేయడానికి కూడా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నా కూడా ఎవరికి కూడా ఆ అర్హత లేనిది. మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇక్కడ నీటి కొరత తీరుతుంది. ఇక్కడ ఇంటి నివాస పట్టాల విషయంలో కానీ, ఈ వార్డులో ఇక్కడ ఈ తోటలో ఉన్నటువంటి ఎండోమెంటు సంబంధించిన జాగాని ప్రజలకి సొంత పట్టాదారులు చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీ, ఒక చంద్రవాడ కృష్ణమూర్తి గారి వల్లనే జరుగుతుందని మేము చెప్తున్నాం. కఠిన నిబంధనలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ మార్చి 12 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే 13న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా సమయంగా అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. క్షణం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
చూచిరాత నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఏడాది తొలిసారిగా జీపీఎస్ విధానంతో పరీక్షా కేంద్రాలను అనుసంధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాలలో 93,704 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. చిత్తూరు జిల్లా నగరపాలిక ఎన్నికల రాజకీయం వేడెక్కింది. మేయర్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు స్థానిక నాయకులు అస్త్ర శస్త్రాలు ఉపయోగిస్తున్నారు. దొరికి వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం కోసం రాజకీయ పార్టీల నాయకుల మధ్య వార్ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు స్థానిక శాసనసభ్యులు సీకే బాబు సతీమణి, సీకే లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో చిత్తూరు రాజకీయాలు రంజుగా మారాయి. సోమవారం నుంచి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు చిత్తూరు నగరపాలక సంస్థ 4 డివిజన్లకు సంబంధించి 4 వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి, సీకే లావణ్యబాబు తరపున ఎమ్మెల్యే బావమర్ది మురళి, గుప్తా అనే వ్యక్తులు ఒక సెట్ నామినేషన్లు ఇండిపెండెంట్గా దాఖలు చేశారు. 40వ వార్డుకు బీజేపీ నుంచి సి వెంకటేశ్వర్లు, 20వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జి రాజేశ్వరి, 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా కె లలిత నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. 18వ తేదీన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన అనంతరం 30వ తేదీన పోలింగ్, ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. చిత్తూరు నగరపాలికలోని 50 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. నగరపాలిక సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. వరుసగా ముంచుకొస్తున్న ఎన్నికలు పోలీస్ శాఖకు పెద్ద సవాల్గా మారింది. సార్వత్రిక పోరు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉన్న సిబ్బందికి తోడు అదనపు బలగాలు అవసరమని భావించిన ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించి 5 ఎన్నికలు స్వల్ప కాల వ్యవధిలో జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం మండల స్థాయి నుంచి పార్లమెంటు వరకు జరిగే ఎన్నికల కురుక్షేత్రం పోలీసు శాఖకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. అర్బన్ జిల్లా పరిధిలో సాధారణ విధులు నిర్వహించడానికే సిబ్బంది కొరత ఉంది. దీనికి తోడు ఎన్నికల విధులు పోలీసులకు అదనపు భారం కానుంది. అయినప్పటికీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సంసిద్ధులవుతున్నారు. అదనపు బలగాలను పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అర్బన్ పోలీసు జిల్లా అధికారుల విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర పోలీసు శాఖ అర్బన్ జిల్లాకు 2 కంపెనీల పారామిలిటరీ బలగాలను జిల్లాకు పంపించింది. మరో 10 కంపెనీల బలగాలు త్వరలో రానున్నాయి. 2 నెలల కాల వ్యవధిలో వరుసగా 5 ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావడంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సెలవులపై వెళ్లిన పోలీసు సిబ్బంది కూడా వెంటనే సెలవులను రద్దు చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యం, శుభకార్యాలు వంటి కారణాలు కూడా పరిగణలోకి తీసుకోబోమంటూ స్పష్టమైన మౌలిక ఆదేశాలు ఇవ్వటం గమనార్హం. అలాగే అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో 419 సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటి వరకు 52 మందిని ముందస్తుగా బైండ్ ఓవర్ చేసుకున్నారు. 460 మంది రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 9 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్పోస్టుల్లో స్పెషల్ పార్టీ పోలీసులు, సివిల్ పోలీసులు, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను బట్టి వారికి గన్మ్యాన్లను కేటాయించనున్నారు. ఎన్నికల వేళ అక్రమ మద్యం, విక్రయాలు జోరుగా సాగే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎంఎల్ లిక్కర్ గోడౌన్ల నుంచి తెచ్చిన మద్యాన్ని మాత్రమే విక్రయించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని పోలీసు శాఖ స్పష్టం చేసింది. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావాన్ని పెంచుతాయని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్ పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మీడియా స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక తుమ్మలగుంట క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుకుమార్, బీసీ నాయకులు అన్నా రామచంద్రయ్య, వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు విచ్చేశారు. క్రికెట్ పోటీలను అతిథులు స్వయంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ రోజంతా ఉరుకులు పరుగులతో గడిపే పాత్రికేయులకు క్రీడా పోటీలు అత్యవసరమని చెప్పారు. ఇటువంటి క్రీడా పోటీలు ప్రతి ఏటా నిర్వహించడం వల్ల సంవత్సరంలో 2 రోజులైనా జర్నలిస్టులు ఉల్లాసంగా గడపొచ్చన్నారు. క్రీడలతోనే మానసిక ఒత్తిడిని అధిగమించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులకు సూచించారు. క్రీడా పోటీలు ఆహ్లాద వాతావరణంలో స్నేహపూర్వకంగా జరగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. నాకు తెలిసిన వరకు క్రీడలు ఒక యోగా లాంటివి, అంటే ఇవి మానసిక ఉల్లాసానికి ప్లస్ శారీరక ఉత్సాహానికి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత
వాళ్ళు ఉండే వృత్తిలో ఉన్నటువంటి స్ట్రెస్ని విడుదల చేసేందుకు, అంతేకాకుండా మంచి స్పీడ్ అప్ స్ఫూర్తితో ఆడినట్లు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు, చిన్న చిన్న పరపచాలు ఉన్నటువంటి సమస్య పోయి జర్నలిస్టులు అందరూ ఒకటే, అందరూ ఒకటే అనే మంచి సంబంధాలు మెరుగుపడతాయి. తప్పకుండా ఈ క్రీడల వల్ల మంచి మానవ సంబంధాలు మెరుగుపడి సమాజానికి ఉపయోగపడతాయి. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నాళ్లు ఊరించి ఉసిరం అనిపించిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనున్నాయి. మార్చి 17న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్ గోపాల్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేయనున్నారు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాలకు ఇదివరకే ప్రకటించిన రిజర్వేషన్ల జాబితా మేరకు ఎన్నికలు జరగనుంది. మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 6న జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 7న రీపోల్కు ఆదేశిస్తారు. 8న ఓట్ల లెక్కింపు, గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పత్రాలనే వినియోగించనున్నారు. ఈవీఎంలను మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వినియోగించనున్న నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం బ్యాలెట్ను వాడాలని అధికారులు నిర్ణయించారు. రాజకీయ పార్టీల గుర్తుతో పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధం కావాలని జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్య సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో డిఆర్ఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిబంధన ప్రకారం ఈ నెల 14వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 18వ తేదీన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నేటి ఆధునిక ప్రపంచంలో సెల్ ఫోన్ వాడకం నిత్యావసర వస్తువుగా మారింది. చరవాణి వాడేవారి సంఖ్య అధికమవడంతో సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ శాతం కూడా పెరిగి మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జన్యు లోపాలను సృష్టించి మానవ జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తోంది. ఫలితంగా మానవులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ల మూలంగా ప్రజలు పడుతున్న అవస్థలపై కృష్ణతేజ స్పెషల్ ఫోకస్. జిల్లాలో సెల్ టవర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రేడియేషన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో ఎక్కువగా మహిళలు రేడియేషన్ బారిన పడుతున్నారని డాక్టర్ల పరిశోధనలో వెల్లడైంది. ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టుగా మారిన రేడియేషన్ ప్రభావం గురించి పట్టించుకునే నాగులే కరువయ్యారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లను నివారించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం ప్రారంభంగా దాపురించింది. అనుమతులు లేకుండా ఇష్టానుసారం టవర్లను ఏర్పాటు చేసేస్తుండడం చూస్తే పరిస్థితి తీవ్రత ఏపాటిదో ఇట్టే అవగతమవుతోంది. సుమారు 1000 టవర్లకు పైగా ఉన్న జిల్లాలో సగానికి పైగా అనుమతులు లేకుండానే ఏర్పాటు చేశారు. ఒక తిరుపతి నగరంలోనే 100కు పైగా టవర్లు ఉండగా ఇందులో కేవలం సగభాగం మాత్రమే నగరపాలక సంస్థ అనుమతి ఉంది. మిగిలినవన్నీ ఇష్టానుసారం నిబంధనలు అతిక్రమించి ఏర్పాటు చేసుకున్నవే. నిబంధనలు పాటించని వారికి తాకీదులు ఇవ్వటంలో చొరవ చూపకపోవటం మాత్రం పలు విమర్శలకు కారణమవుతోంది. ప్రజలు సకాలంలో స్పందించకపోవటంతో టవర్ల యజమానులు తమ పని తాము కానిచ్చేసుకుంటున్నారు. ఈ టవర్ వల్ల ఎక్కువ మంది చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ లేడీస్ కి గైనాలజికల్ ప్రాబ్లమ్స్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ, చిన్నపిల్లలకి ఎక్కువ మంది చిన్నపిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్, హెడేక్ రావడం, ఎక్కువ మందిలో వామిటింగ్స్ ఇలాంటివి అవడము, లేడీస్లు ఎక్కువ మంది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది రావాల్సింది. కాబట్టి మీడియా కల్పించుకొని, గవర్నమెంట్ వారు కల్పించుకొని ఈ టవర్ రిమూవ్ చేయాల్సిందే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం మీద దీన్ని రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేయకుండా వేరే వేరే కంపెనీలు వచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ దీన్ని యాడ్ చేయడం, రిపేర్ చేయడం, ఇంకా కంపెనీ చేయడం, ఇంకా పెట్టడం వల్ల ఇక్కడ చాలా మందిలో హెడేక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేడీస్లో కానీ ఎక్కువ మంది పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలు చదువుకోలేకపోవడం, చిన్నప్పుడే పిల్లల్లో హెడేక్ ప్రాబ్లమ్ వస్తుంది అన్నమాట. ఆస్మా దామాలాగా రావడం ఇలా జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ కుక్కలు కూడా చనిపోవడం జరిగింది అన్నమాట. ఈ మధ్యలో కుక్కలు కూడా చనిపోవడం జరిగింది. ఈ వీధిలో 2-3 కుక్కలు కూడా చనిపోయాయి అన్నమాట. ఈ వేవ్స్ వల్ల ప్రభావం జరుగుతుంది కాబట్టి ఈ ఓనర్ ఎవరు కనుక్కొని, అతని వల్ల కానీ ఎవరైనా కానీ దీని ఓనర్ ఎవరు కనుక్కొని దీన్ని రిమూవ్ చేసి మీడియాను కోరుకుంటున్నాం మేము. ఇక్కడ ప్రజలంతా కలిసి మేము మీడియాను కోరుకుంటున్నాం. భవనాలపై సెల్ టవర్ ఏర్పాటు చేయాలంటే పరిసరాలలో ఉన్న గృహ యజమానుల నుంచి నిరభ్యంతర పత్రం తప్పక పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాయ్ దగ్గర లైసెన్స్ తీసుకుని
నిబంధన మేరకు రేడియేషన్ పౌనపున్యాలకు లోబడి టవర్ల నిర్మాణం చేపట్టాలి. స్థానిక మున్సిపాలిటీ అనుమతి కూడా తీసుకోవాలి. అయితే ప్రైవేట్ సంస్థలు టవర్ల ఏర్పాటులో ఏ మేర నిబంధనలు పాటిస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సెల్ టవర్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి కిలోమీటర్ దూరం వరకు మరో టవర్ ఏర్పాటు చేయకూడదు, ఇళ్ల దగ్గరలోనూ ఏర్పాటు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. సెల్ టవర్ను నిర్ణీత ఎత్తులో నియంత్రిత రేడియేషన్ సామర్థ్యంతో కార్యకలాపాలు సాగించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత వెలిసిన తిరునగరితో పాటు జిల్లాలోనూ ఎక్కడా నిబంధనల మేర సెల్ టవర్ల ఏర్పాటు జరగడం లేదు. తిరుపతిలో అడుగడుగున నిబంధన ఉల్లంఘన పలుచోట్ల యథేచ్ఛగా జరిగిపోతోంది. వల్ల అనేక ఇబ్బందులు ఉంది. పక్కనైతే మెంటల్గా ఇద్దరు పిల్లలకైతే హాస్పిటల్లోకి వచ్చేది మెంటల్ అయింది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, కీలు నొప్పులు, అనేక జబ్బులతో ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ టవర్ తొలగించాలని మేము గత పెట్టేటప్పటి నుంచి కూడా మేము అందరికి కూడా మేము ఇబ్బంది జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి గత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు చైర్మన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి మళ్ళీ వచ్చి నాగభూషణం ఫ్లోర్ లీడర్ నాగభూషణము మన చింతామోహన్ వీళ్ళందరూ కలిపి కూడా ఇక్కడ బలంతంగా మాకు పెట్టించడం జరిగింది. వాళ్ళ వల్ల ఇక్కడ టవర్ వచ్చింది, అది వచ్చిండేది కాదు. ఆ రోజు మేము అందరూ ఎదుర్కొన్నాము, మా వల్ల కాకుండా వదిలేసాము. ఇప్పుడు 8 సంవత్సరాల పైన ఈ టవర్ పెట్టి ఇప్పుడు దీన్ని తొలగించాలని మేము పట్టుగా ఉన్నాం. ఇప్పుడు తీసేంత వరకు మేము మాత్రం ఇక్కడ నిద్రపోయలేదు, ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సెల్ ఫోన్ టవర్లు ఉన్న చోట రేడియేషన్ ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ట్రాయ్ మార్గదర్శకాల ప్రకారం జనజీవనానికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు. కానీ నెట్వర్క్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో సెల్ సిగ్నల్స్ వినియోగదారులకు అందించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో జనవాసాల్లో ఇళ్ల మధ్యనే పైకప్పుల మీద ఇష్టారాజ్యంగా టవర్లు ఏర్పాటు చేసేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఒకే ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా సెల్ టవర్లను నిలబెట్టేస్తున్నారు. తిరుపతి నగరంలో ప్రధాన రహదారులు వీధుల్లో నియంత్రణ పరిమితికి మించి సిగ్నల్స్ కోసం పౌనపున్యాన్ని పెంచుతున్నారు. ఇష్టానుసారం ఎయిర్ ట్రాన్స్మిషన్ చేస్తుండటంతో రేడియేషన్ ప్రభావం అధికమై జనం రోగాల బారిన పడుతున్నారు. దీంతో ప్రజలు తాము రేడియేషన్ ప్రభావంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. రేడియేషన్ తీవ్రత అధికమైతే మెదడు సంబంధిత వ్యాధులు, శారీరక దుష్ఫలితాలు చవిచూడాల్సిందే. రేడియేషన్ ప్రభావంతో సగటు జీవి జీవితకాలం రేటు తగ్గిపోతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తిరుపతి నగరంలో ఒక చెన్నారెడ్డి కాలనీలో 100 కిలోమీటర్లకు ఒక టవర్ దర్శనమిస్తోంది. ఇక కొర్లగుంట తిరుచానూరు రోడ్డులోని పద్మావతిపురంలలో పేక మేడల్లా సెల్ టవర్లు వెలిశాయి. వీటి నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటీవల చెన్నారెడ్డి కాలనీ వాసులు సెల్ టవర్లు తొలగించాలని ఆయా ప్రాంతాలలోని సెల్ టవర్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కనీసం మున్సిపల్ అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికే 2 మహిళలు జన్మనిచ్చిన పురిటి బిడ్డలు కన్నుమూశారు. మహిళలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. సెల్ టవర్ పక్కనే ఉన్న ఇంటిలో బుద్ధిమాంద్యం పిల్లలు జన్మిస్తున్నారు. తిరునగరంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నా అధికారులు స్పందించలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయం. మాకు ఈ సమస్య ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి ఉందండి, మాకు తెలీదు. ఫస్ట్ టవర్ పెట్టేటప్పుడు ఇది బరువు వల్ల ఏమన్నా మాకు అపాయం జరుగుతుందేమో అని కొంచెం డిమాండ్ చేసాము. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సరిలేదు, పెద్దోళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. కుక్కలు కూడా చనిపోతున్నాయి. కుక్కలు, చిన్న చిన్న పిల్లలు కడుపులో ఉన్న అవయవాలు సరిగ్గా లేకుండా పుట్టడము, ఇట్లా చాలా సమస్యకు గురి అవుతున్నాం. ఎన్నోసార్లు చెప్తూ ఉంటే వీళ్ళు లెక్క ఇంటి వాళ్ళు పట్టించుకోవడం లేదండి. డబ్బులు వస్తున్నాయనేసి వాళ్ళు డబ్బులు చూసుకుంటున్నారు, కానీ ఇక్కడ నలగరిని మంచి చూడడం లేదు వాళ్ళు. మీరు దయచేసి పెద్దవాళ్ళతో ఎట్లయినా మీరు సంప్రదించి మాకు న్యాయం చేయాలా. ఇంక మేమేం చేయాలంటే, ఇంకెక్కువగా మేము ఏదన్నా చేయాలంటే ధర్నా చేసి కూడా దీన్ని మాత్రం వదలం. మేము కంపల్సరీ మేము ఇది ఎత్తేంత వరకు మేము వదలం. నిరాహార దీక్షకైనా కూర్చుంటాం, ఎందుకంటే మేము ఆల్రెడీగా అందరం బాధితులం కాబట్టి. ఇదేం మేము తమాషగా చెప్పడం లేదు, అబద్ధాలు వాళ్ళ గురించి మేము చెప్పాల్సిన పని లేదు. కాలనీ మొత్తమే మీకు చెప్తుంది కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తీపిచ్చేసి మీరు ఏడన్నా దూరంగా పెట్టుకోండి, మేము వద్దని చెప్పం. అదే అండి మేము చెప్పాల్సిన విషయం. ఇది 40 సంవత్సరాలు అయింది, అప్పుడు దాకా మాకు ఏ ఒక్క ఇది లేదు. ఒక తలనొప్పి లే, ఒక జ్వరం లే, ఒక కాలు నొప్పులు లే. ఈ టవర్ వచ్చిన మొదలుకు మాకు ఎత్తి మరగైపోయింది. నాయన నాకు దిక్కు దివాన్ లేని దాన్ని నాకు ఎవరు పెడతారు?
ఆసుపత్రి ఖర్చులు. మేము కూలి చేసుకునే వాళ్ళము, మేము రోజు హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉంటామా, కూలి చేసుకుని కడుపుకు తింటామా. ఈ టవర్ వల్ల మాకు ఇన్ని ఇబ్బందులు జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ టవర్ తీస్తే లేకపోతే మేము దాని గురించి ఏ యాక్షన్ అయినా తీసుకోగలుగుతాం, తీసేయాల. మా జబ్బులతో మేము పడలేక చచ్చిపోతున్నాం. మొదటిసారిగా 1985లో ఢిల్లీలో చరవాణి సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి అంచులంచులుగా చరవాణి సేవలు విస్తృతమవుతూ నేడు సెల్ టవర్ అంటే టారెత్తిపోయే వరకు వచ్చారు ప్రజలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న నేటి తరంలో మానవాళి జీవన విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది సెల్ టవర్. టవర్ల ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘనే ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రధాన కారణం. ఇకనైనా జిల్లా పాలకులు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సెల్ టవర్లను జనావాసాలకు దూరం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలు రేడియేషన్ బారిన పడి అనారోగ్యాలకు గురికాక తప్పదు. రిపోర్టు బై తన్నీరు సుధాకర్, కృష్ణతేజ న్యూస్. టవర్ మూడో ఇల్లు అయితే మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ పదేళ్ళకే పెద్ద బిడ్డ అయిపోతున్నారండి. టవర్ ప్రాబ్లం వల్ల షుగర్లు, బీపీలు, కీళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు, తలనొప్పి, తల తిరగడము, ఆ ఇంట్లో ఉండే పిల్లలకి బేదులు, ఫ్లెండ్స్ గా ఉండే వాళ్ళకి ముత్తాల పిండం లాగా అయిపోవడము, అబోసంలు అయిపోవడము, ఈ విధంగా ఉందండి. భూమి కళాకారం ఎత్తి మేము ఆదరిస్తున్నాము. అతనికి అభినయ రెడ్డికి కూడా ఫోన్ చేయడం జరిగింది, ఆయన ఏమీ స్పందించట్లేదు. ఈ వెంటనే వచ్చి టవర్ తొలగించాలి కోరుతున్నామండి. ఎమ్మెల్యే తిరుపతి భూమన్ కరుణాకర్రెడ్డి, వాళ్ళ కొడుకు అభినయ రెడ్డికి కూడా ఫోన్ చేసి చేయడం జరిగింది. అతను వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. వెంటనే టవర్ తొలగించి మా ప్రాబ్లం తీర్చాలని కోరుతున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 16 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 4 గంటల సమయాన్ని కేటాయించగా 6 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,320 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,835 రూపాయలు. వెండి 1 కేజీ ధర 45,870 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 49.10 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే నిధులకు కరుణాకర్ రెడ్డి లెక్కలు చెప్పాలి. ప్రజలకు ఏమి చేశావని ప్రమాణాలు చేయాలి. తిరుపతి అభివృద్ధిపై బహిరంగ చర్చకు తేదేపా సిద్ధం. ఎన్నికల ప్రచారంలో చదలవాడ సవాల్. తిరుమలలో తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం. ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు తెప్పలపై విహరించనున్న శ్రీవారు. ముగిసిన మీడియా స్పోర్ట్స్. క్రీడలతో మానసిక ఒత్తిడి, సంపూర్ణ ఆరోగ్యం. పాత్రికేయులకు డాక్టర్ సుకుమార్ సూచన. పోలీసులకు సవాల్గా మారిన వరుస ఎన్నికలు. సార్వత్రిక సమరం ముగిసే వరకు సెలవులు రద్దు. అదనపు బలగాలపై ప్రభుత్వానికి నివేదిక. మార్చి 12 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. కఠిన నిబంధనలు అమలు చేసిన ఇంటర్ బోర్డ్. జిల్లా వ్యాప్తంగా పరీక్షకు హాజరు కానున్న 93,704 మంది విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.